ఉండాలని సల్ల ఉండాలి, అందరూ మంచి ఉండాలి, అందరు బాగుండాలి, ఎవరు ఇబ్బంది పడద్దు అని చెప్పేసి వాళ్ళు బాధలు పడతారు. కానీ మనల్ని మాత్రం తల్లడం చూస్తున్నారు. అవును సార్, ఆ రకంగా మరి ఆ శివుడు చూసి పోయి ఆ కాలకూర విషయాన్ని గుట్టుకుని మింగిండు. ఏం కాలేదు స్వామి, కడుపులో పోయితే ఇవాళ శివుడు లేడు, మని కట్టుడు లేడు, ఎవరు లేరు. అందుకే ఆ కలకుండ విషయము కడుపులోకి పోకుండా పార్వతీదేవి పోయి కంఠాన్ని వెళ్ళాల పట్టుకున్నది. ఎందుకు స్వామి? ఎందుకంటే తిరిగి పడకుండా స్వామి. అయితే అలా పట్టంగానే కంఠంలోనే దారిపోయింది ఆ యొక్క కలకుండ విషయము. మరి అయ్యా అలా కంఠంలో దారిపోయి ఉన్నది కాబట్టి శివుని కంఠము నీలకంఠం అయ్యింది, కాలకంఠం అయ్యింది అది. అలా విషయం అయితే అక్కడ పడకపోయింది. అవును సార్. అసలు లొల్లి అంతా ఇప్పుడే ఉంది. ఏం సాగాలి? అమృతం ఏదైతే ఉందో శిల్పంగా అమృతం పోయి నిలబడ అసలు కొట్లాడనే అమృతం గురించి. అవును సార్. ఇంటికి రాగానే ఇక రాచదు ఇక ఆనందం ఆనందం కాదు రాచసుడి. మేందాలతో అని అమ్మా పాలకడవి అనగానే విష్ణుమూర్తిది. అవును సార్. ఆ విష్ణుమూర్తి ఆలోచన చేసిండు, అమృతం దేవతల్లో తినే ఇబ్బంది లేదు, మంచులలోనే ఇబ్బంది లేదు, ఈ శక్తులు దుర్మార్గులు రాక్షసుల్లో లోకాలని కూడా నాశనం చెప్తారయ్యో అని కనుకొని ఆ మహావిష్ణువు మోహిని అవతారాన్ని దాల్చి రాణి వచ్చిన పాలకడలి దగ్గరికి వరసెట్టి కుసెట్టినాడు దేవతల్ని రాక్షసుల్ని అందరికి. ఇక అమృతం బాండం అంటే అమృతం పోసిన కుండను స్వీకరించింది. అవును సార్. కుండ తీసుకొని అందరికి పోసుకుంటే దేవతలకే పోసేసింది ఆ మహావిష్ణువు. మోహిని మాత మొత్తం దేవతలకి అమృతం పోసేసింది. రాక్షసులకు స్వామి, రాక్షసులకు సుఖ ఒట్టు కూడా మిగలలేదు. నవ్వుకుంటారా స్వామి? వారు ఎట్లా నవ్వుకుంటారు? ముందే రాక్షసులు. అవును సార్. ఏమీ అందుకుంటాం పట్టుకొని వాళ్ళు బ్రహ్మాండంగా మీటింగ్ పెట్టుకున్నారు. ఇట్లనే మీటింగ్ పెట్టిన మీటింగ్ లో జేఏసీ ఏర్పాటు చేసుకున్నారు. ఎవరైనా నాయకులు ఉన్నారా సార్? బ్రహ్మాండంగా జేఏసీ లీడర్ కూడా ఎన్నుకున్నారు. ఎవరు సార్ లీడర్? అసురుల కన్యాయం పరమేశ్వరి